సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని తపస్పల్లి రిజర్వాయర్ ను భువనగిరి ఎంపీ కొమటడ్డి వెంకటరెడ్డి గారు సందర్శించారు. ధర్మసాగర్ నుంచి మనకి ఇటు గండినామరం, ఇది ఫేజ్ 3 అయిపోయింది. తపస్పల్లి ఫేజ్ 2 అంటే ఇక్కడ ఈ బ్రేక్ అవుతుంది సార్, ఈ రెండు బ్రేక్ అవుతుంది, ఈ రెండింటి బ్రేక్ తోటి మనకు ప్రాబ్లం అవుతుంది. ఇది బంద్ చేస్తాం, గుణపాకకు అది అలా బంద్ చేస్తాం. నేను టోటల్ వస్తే నేను చెప్తాం, ఇవన్నీ ఎంటబడి ఇవన్నీ కంప్లీట్ చేసి అప్పుడు కొండపాక తీసుకోవాలి ఆయన, అప్పటిదాకా మాయమాకు దారని చెప్పి చెప్తాం. అందుకని బేస్ గురించి మాట్లాడదాం చెప్పి నాకు మైండ్ అర్థమైంది. అప్పుడే క్యాచ్ చేసుకో అంతే అయ్యారు ఇది ఫుల్ ఫట్. ఇవన్నీ కంప్లీట్ అయితే కొండపాక తీసుకుపో, నువ్వు ఏడికన్నా తీసుకో, మాకు సంబంధం లేదు. మనం అనుకున్న మద్దూరు బచ్చన్నపేట చేరియాలు మనకు వస్తాయి. ఇది అయితే కమలాయపల్లి ట్యాంక్ చెప్పారు, ట్యాంక్ చెప్పారు ఎక్కడ 20 మీటర్ల బ్రేక్, 10 మీటర్ల బ్రేక్ తో ఆపుకుంటూ వచ్చేసారు. ఆ పని పక్కన పెట్టేసి మిగతా పని నడుస్తుంది. మా ప్రాబ్లం ఏంటంటే బేసికల్ అర్జుపట్ల కమలాయపల్లికి మధ్యలో 1 కిలోమీటర్ వేస్తారు, మళ్ళీ 20 మీటర్ బ్రేక్ ఉంటుంది. మేము మొత్తం కెనాల్ అంతా తిరిగి మీరు ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం సార్. అట్లా ఏం లేదు, అట్లా ఇప్పుడు కమలాయపల్లి వరకు ఎక్కడ కూడా కమలాయపల్లి నుంచి నందనూరు పోయే ఫీడర్ కెనాల్ ఉంది కదా, ఆడి వరకు సార్. ఇప్పుడు ఇది మన ఇంకా ఆలేరిపోయేది రాజపేట మండలం, ఆగ్రా బాబు రాజపేట మండలం, రాజపేట మండలం మన వరగం చేసి తీసుకున్నాం. ఇప్పుడు కాలువ మనం రాజపేట మండలం చేసి తీసుకున్నాం సార్. బస్పల్లి నుంచి మనకు ఆర్ఎంసీ ద్వారా ఆర్ఎంసీ పోతుంది సార్, బస్పల్లి నుంచి ఆర్ఎంసీ పోతుంది సార్. ఇంజనీరింగ్ అధికారులు అలాగే మా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రైతులతో కలిపి సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల క్రితం మొదలుపెట్టే దేవాదుల ప్రాజెక్టు ద్వారా తపస్పల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పురుడు పోసుకొని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా మద్దూరు, చేరియాల, బచ్చన్నపేటతో పాటు ఈ చుట్టుపక్కల కొమరల్లి ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఇది. మేమందరం అనుకున్నాం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుని వేగవంతం చేస్తూ పూర్తి చేస్తూ ఈ ప్రాంతాన్ని నీళ్ళిస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగర అక్కడే ఉన్నది. ఇప్పటికి కూడా ఫేజ్ 2, ఫేజ్ 3 పూర్తి కాకముందు దానికి సంబంధించిన మన టోటల్ కెపాసిటీ నీళ్ళు రాక ఈ చుట్టుపక్కల ఉన్న తపస్పల్లి గ్రామానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు నానాయిత చెవేళ్ల ప్రాజెక్టుని రీడిజైనింగ్ పేరు మీద 38 వేల కోట్ల ప్రాజెక్టుని 90 వేల కోట్లకు పెంచుతూ ఇవాళ అవసరం లేని దగ్గర తుమ్ముడు చెట్టు దగ్గర కట్టే బదులు కిందికి తీసుకుపోయి అన్నారం బ్యారేజ్ అని చెప్పి కింద కట్టి పైకి లిఫ్ట్ చేసుకుంటూ ఇవాళ 100 కోట్ల రూపాయలు కమిషన్ల కోసం రీడిజైన్ మీద ఖర్చు పెట్టిన వ్యక్తి. అవసరం లేకుండా ఇవాళ రోజు 2 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. కింది పైన లిఫ్ట్ చేస్తే ఆ పైకి వెళ్ళి వచ్చి వరద నీళ్ళు, ఈ నీళ్ళు అన్ని కలిపి సముద్రంలో కలుస్తున్నాయి. ఒక తుగ్లక్ లాగా కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టు చేసింది తప్ప ఈ ప్రాంతానికి సంబంధించి ఇంత ఇవాళ రైతులు ఇవాళ బోర్లు వేసినా పడని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, మళ్ళా దాన్ని కాళేశ్వరం 2 టీఎంస్కి వెళ్ళి 3 టీఎంస్కి తెచ్చుతూ దాన్ని మళ్ళొక 30 వేల కోట్ల రూపాయలు నామినేషన్ మీద ఆంధ్ర కాంట్రాక్టర్లు కప్పచెప్పడం జరిగింది. మల్లన్న సాగు పెంచుకుంటూ ఆంధ్ర కాంట్రాక్టర్లని బినామీ టెండర్ల ద్వారా కమిషన్ల కోసం చేస్తున్న ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారికి నిజంగా ఈ ప్రాజెక్టు అనుకుంటే 2 నెలల 4 ఏళ్ల కింద పూర్తయ్యే ప్రాజెక్టు ఇది. ఇవాళ నీళ్ళ కోసం ఈ రైతుల బాధ చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోతున్నది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను, 2 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చినాం, 56 లక్షల ఇంటింటికి మిషన్ పగిన మంచినీళ్ళు ఇస్తున్నాం అని చెప్పి అబద్ధాలు ఆడటానికి కూడా ఆ నోరు ఎట్లొస్తుందో అర్థమైతే లేదు. ఏ ఇంటికైనా నీళ్ళు వస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం.
ఏమైనా 2 లక్షల 2.5 లక్షల కోట్లు అప్లపాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా నిన్న అంటున్న మిగులు బడ్జెట్తో మేము అప్ప చెప్తే 27,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది, ఇంకా 27,000 కోట్ల అప్పులు ఉన్నాయి. 3 ఏళ్ల వరకు కొత్త వర్కులు ఎవరు అడగొద్దని మా ఎమ్మెల్యేలకు చెప్పినా అని చెప్పి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు అంత బినామీ అడ్డకపోయినా ఖర్చులు పెట్టి రాష్ట్రాన్ని దివాలు తెప్పించున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, తప్పకుండా ఈ ప్రాజెక్టుని వేగవంతం చేస్తూ మిగిలిపోయిన ఫేజ్ 3లో ఉన్న సంబంధించిన టనల్ కానీ అక్కడ పంప్ హౌస్ కానీ వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. రేపు దీనికి హైదరాబాద్లో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, ఈఎన్సీ గారితో కూడా దీని మీద రేపు మీటింగ్ పెట్టుకున్నాం. రేపు అసెంబ్లీలో వెళ్ళి వాళ్ళని కూడా కలుస్తున్నాను, అవసరం వస్తే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. ఎందుకంటే ఇది ఈజీగా అయిపోయే ప్రాజెక్టుని కొత్త ప్రాజెక్టు మీద దృష్టి పాతదాన్ని, ఎందుకంటే ఈ ప్రాజెక్టు పెడితే మాకు పేరు వస్తుందా, కాంగ్రెస్ వాళ్ళకు పేరు వస్తుందా, ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చేయాలి, ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టును వేగవంతం చేసి ఈ ప్రాంతాన్ని నీళ్ళు ఇవ్వకపోతే మీ ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, నువ్వు ఎట్లా తిరుగుతావు చూసుకుంటావు. నేను అంత ఈజీ వదిలిపెట్టి ముచ్చటే లేదు, అలా అవసరం ఉంటే రైతులతో కలిసి పోరాటం చేస్తాం. తెలంగాణ కోసం కొట్లాడినా భయపడుతున్నాం కాదు మేము. ఇవాళ ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని నీళ్ళు లేకుండా సిద్దిపేట ప్రాంతానికి కొండపాకకు 2015-16 హరీష్రావు మినిస్టర్ కాగానే అక్కడ కాలువ తీసుకుపోయాడు. పక్కకున్న మద్దూరు మండలం ఒక్క ఊర్లో చెరువు ఒక్క చెరువు నింపలే, దాన్ని బంద్ చేయడం జరిగింది. ఎమ్మడే అవసరం వస్తే ఫేజ్3ని త్వరగా పూర్తి చేసి మాకు సరిపోయిన నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత నీళ్ళు తీసుకోవద్దు, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ తాగడానికి మంచి నీళ్ళు లేవు, ఒక ఊళ్ళో చెరువు లేదు, ఇన్ని మండలాలు ఎండబెట్టి నిజంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పొద్దున్నేస్తే చెరువులో చేపపిల్లలు వేసుడు, సాయంత్రం అయితే చెట్లు పాతుడు, పొద్దున్నేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుడు కాదు మీ బాధ్యత. రైతుల పక్షాన ఉండి దమ్ముంటే ముఖ్యమంత్రి గారు ఎదురించి పోరాటం చేయాలి. రైతు బాగుంటే, రైతు కూలీలు బాగుంటే గ్రామాలు బాగుంటాయి. ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ఎమ్మెల్యే అసలు మాట్లాడరు రైతుల గురించి. ఆ పక్కకున్న ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే కావు అసలు తలవనేది వ్యవసాయం అంటే ఏందో, ఇంతసేపు రియల్ ఎస్టేటే, ఇంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆ గుట్ట చుట్టే తిరుగుతుంది మొత్తం. వాళ్ళు కూడా రైతుల చుట్టూ తిరుగుతారా, గుట్ట చుట్టూ తిరుగుతారా? అందుకనే చెప్తున్నాం, చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. 2-3 నెలలకెళ్ళే రోజు అధికారులతో నేను చెప్తున్నా అంటే మీరు చేస్తున్నాం సార్, మీరు కెపాసిటీ పెంచుతున్నాం సార్. ఈ రిజర్వ్ బ్యాన్ గురించి అంటే 5 టీఎంసీ కెపాసిటీ పెంచాలి, తపాస్పల్లిది మినిమం 5 టీఎంసీ పెంచాలి. 50 టీఎంసీ మళ్ళీ సంగతి అవసరం లేకుండా ఆయన సింగూరు తీసుకుపోతానికి 50 టీఎంసీలు పెంచిన దాన్ని, అది ఒక 5,000 కోట్ల కాంట్రాక్టు. ఆడ 1,000 ఎకరాల రైతులను ముంచి ఆడ భూములు గుంజుకున్నాడు. దీన్ని మాత్రం 0.3 టీఎంసీ అంటే చిన్న చెరువు ఇది, దీన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని కూడా మినిమం 5 టీఎంసీ కెపాసిటీ పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయడం కాకుండా 2-3 నెలల్లో మా కార్యాచరణ గురించి రైతుల పక్షాన ఎక్కడికక్కడ ధర్నాలు ఉద్యమాలు చేస్తామని, దాంతోపాటు మా చేర్యాల రెవెన్యూ డివిజన్ కూడా నిన్న చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రెవెన్యూ డివిజన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పి వారు కూడా ఆలోచిస్తున్నాం, తప్పకుండా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలాగే మన గ్రామాలు అర్జున్ పట్ల, కమలాయపల్లి, ఈ 2 మండలాలు కూడా చేర్యాలో 2 గ్రామాలు చేరాలని చెప్పి చిన్న సమస్య అది కలెక్టర్ గారితో, మన సిద్దిపేట కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది. నేను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వెంటనే ఆ 2 గ్రామాలు కూడా దాంట్లో విలీనం చేస్తానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా చెప్తున్నాం, తప్పకుండా రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చుకుంటూ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా దృష్టి పెట్టాలి ఈ ప్రాంతం మీద అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.